నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. నేను కార్తిక్. లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలో నేడు హ్యాపీ బర్త్డే సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ టైప్లో విడుదలైన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి జ్యువెల్ రోల్లో కనిపించడం జరిగింది. ఒక సరియల్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. లాజిక్స్ ఏమాత్రం లేకుండా ఉండే ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లు మాత్రం ఎందుకు వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నాయనేది అర్థం కాదు. దొంగతనం కథాంశంగా కొనసాగే ఈ సినిమాలో గన్స్ని ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాలో కంటే ఎక్కువగా వాడినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ట్విస్టుల గురించి చెప్పాలంటే కథ ఎన్నో మలుపులు తిరుగుతూ కొనసాగుతుంది. ఈ కథలో రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య లాంటి ఎంతో మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ తర్వాత సత్య అలాగే వెన్నెల కిషోర్ల మధ్య జరిగే సన్నివేశాలు మరింత ఫన్నీగా హైలైట్గా నిలిచాయి. ఇక సినిమాలో లావణ్య త్రిపాఠి, సత్య, వెన్నెల కిషోర్ యాక్టింగ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటన పరంగా ది బెస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించింది. సినిమా రేటింగ్ విషయానికి వస్తే 5-3 వరకు ఇవ్వచ్చని చెప్తున్నారు. ఇది హ్యాపీ బర్త్డే సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. నీ కార్తిక్, బాయ్.